హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆశ్చర్యం కలిగే మరికొన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాత్రిపూట చెట్ల కింద ఎందుకని పడుకోకూడదు? పగటిపూట చెట్ల కింద పడుకోవచ్చు, కానీ రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదు. మనం పీల్చే గాలిలో ప్రాణవాయువు ఉండాలి, అది మనకు చాలా అవసరం. ప్రాణవాయువు లేని గాలి ఎంత ఉన్నా మనకు పనికిరాదు. మనం ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదులుతాం, అలాగే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని బయటకు వదులుతూ ఉంటాయి. అయితే చెట్లు కూడా మనలాగే గాలి పీల్చుకుంటూ ఉంటాయి. అవి పగటిపూట ప్రాణవాయువుని వదిలిపెడతాయి, దానివల్ల మనకు ఎంతో లాభం. అవే చెట్లు రాత్రిపూట చెడుగాలిని వదిలిపెడతాయి. ఈ చెడుగాలిలో బొగ్గు పులుసు అనగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంటుంది. మనం వదిలే గాలిలో కూడా అదే ఉంటుంది. అందువలన ఆ సమయంలో ప్రాణవాయువు మనకు కావలసినంత అందదు, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. కనుక రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదని పెద్దలు చెబుతుంటారు. గ్లోబును ఎవరు తయారు చేశారు? గ్లోబు మీద ప్రపంచ దేశాల అన్నిటి రూపాలు, చిరునామాలు చూడవచ్చు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ గ్లోబు ఉంటుంది. ఇంతకీ గ్లోబును మొదటిసారిగా రూపొందించిన వారు జర్మనీకి చెందిన మ్యాప్ మేకర్ మార్టన్ బెహాయం 1492 తయారు చేశాడు. నికోలస్ కోపర్నికస్ని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా ఏదో ఒక పని చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. బెహాయం అందుకే ఎంతో కష్టపడి తెలివితేటలతో గ్లోబును రూపొందించాడు, ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. దోమ కుడితే దురద అనేది ఎందుకు పుడుతుంది? మనుషులకైనా జంతువులకైనా కుట్టేవి ఆడదోమలే. అయితే అవి వినోదం కోసమో ఆహారం కోసమో కుట్టవు. ఆడదోమ శరీరంలో ఫలదీకరణం చెందిన అండాలకు కావలసిన సొనను ఉత్పత్తి చేయాలంటే ప్రోటీన్లు ఎంతో అవసరం. ఆ సొన దోమ సంతానానికి కావలసిన పోషక పదార్థాలను సమకూరుస్తుంది. ఆ ప్రోటీన్లు మనుషుల జంతువుల రక్తాల్లో ఉండటంతో ఆడదోమ కుట్టి రక్తాన్ని పీలుస్తుంది. సూదిమొన లాంటి చిన్న తొండాన్ని ప్రాణుల దేహంలోకి గుచ్చి రక్తాన్ని పీలుస్తుంది. సాంద్రత అధికంగా ఉండే రక్తం నుంచి బయటికి తీసేటప్పుడు తొండం విరిగిపోకుండా ఉండటం కోసం అది తన నోటిలోని లాలాజలాన్ని సవింపజేసి ఆ ప్రదేశంలో రక్తాన్ని పలుచగా చేస్తుంది. దోమ కుట్టిన చోట దురద పుట్టడానికి, దద్దులు ఏర్పడటానికి ఆ దోమ వదిలిన లాలాజలమే కారణం. కార్డు పెట్టగానే ఏటీఎం దాన్ని ఎలా గుర్తిస్తుంది? మన వద్ద ఉన్న డెబిట్ కార్డు ఏటీఎంలో పెట్టగానే, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనం ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఆ ఆప్షన్ ప్రకారం డబ్బులు, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. ఇంతకీ ఏటీఎం మన కార్డుని ఎలా గుర్తిస్తుంది? ఏటీఎం కార్డు వెనకాల దీర్ఘచతుర సాకారంలో ఉన్న నల్లటి పట్టీ మెరుస్తూ కనబడుతుంది. అది అయస్కాంత పట్టీ. దాని మీద చిన్న చిన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ అమర్చి ఉంటాయి. అయితే ఏటీఎం కార్డు నల్లటి పట్టీ మీద ఖాతాదారునికి సంబంధించిన ఖాతా వివరాలు, పిన్ నెంబర్, అందులో అయస్కాంత గుర్తులుగా నమోదై ఉంటాయి. కార్డు ఏటీఎంలో ఉంచగానే రీడర్ పట్టీలోని వివరాలన్నీ స్వీకరించి పరిశీలించి ఆ వివరాలకు అనుగుణంగా స్పందిస్తుంది. ఏటీఎం కార్డును అయస్కాంత పట్టి ఉంటుంది కాబట్టి బలమైన అయస్కాంతం దగ్గర ఉంచకూడదు. ఉంచితే ఆ వివరాలు చెరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆహారం నిదవ ఉంటే ఎందుకని చెడిపోతుంది? మనం రకరకాల ప్రాణులను చూస్తుంటాం. మనం చూడలేని ప్రాణులు, మన కన్నులు చూడలేనంత చిన్న ప్రాణులు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని మనం సూక్ష్మజీవులు అని అంటాం. వీటిలో బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, పూజులు, కొన్ని రకాల జీవులు సొంతంగా ఆహారం తయారు చేసుకోలేవు. ఆహారం ఉన్న చోట చేరి భుజించి వాటి సంతాన అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి. ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా, బూజులు తొలుత స్వల్ప స్థాయిలో చేరతాయి. అయితే ఆ పదార్థ స్థితిని తమకు అనుకూలంగా ఆహారం చీకటి ప్రాంతంలో ఉండి అందులో నీరు ఉంటే సూక్ష్మజీవులు అతి త్వరగా పెరిగి ఆహారమంతా అల్లుకుపోతాయి. ఈ పెరిగిన సూక్ష్మజీవులు ఆహార పదార్థాన్ని విడగొట్టే క్రమంలో ఉత్పత్తి అయ్యే వాయువుల వల్ల దుర్వాసన వస్తుంది. ఆహార పదార్థాలను నిల్వ ఉంచాలనుకున్నప్పుడు వాటిలోని తేమనంతా తీసేస్తారు. ఫలితంగా సూక్ష్మజీవులు పెరిగేందుకు అనుకూలత లేక పదార్థాలు చెడిపోవు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే వడియాలు, ఒరుగులు. న్యూరాలజీ అంటే ఏమిటి? నాడీమండల రుగ్మతలాన్ని అధ్యయనం చేసిన వాటిని చికిత్స జరిపే వైద్యశాస్త్ర విభాగమే న్యూరాలజీ. అంటే నరాలు లేదా నాడీ వ్యవస్థ నిపుణుడు అయిన వారిని న్యూరాలజిస్ట్ అంటారు. న్యూరాలజిస్ట్ మెదడు, వెన్నుముక్క, నరాలు వైద్య చికిత్స చేస్తాడు.